ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మరోసారి కేంద్రంలో అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినప్పటికీ ఏ పార్టీకి మెజారిటీ రాదని కాంగ్రెస్ ఆశిస్తోంది. హంగ్ తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్డీఏలో లేని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ అసెంబ్లీ ఎంపీ సీట్లు వైసీపీకి దక్కుతాయన్న జాతీయ ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా ఎన్డీఏతర కూటమిలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్కు ఆదివారం ఓ కాంగ్రెస్ నేత ఫోన్ చేసి ఎన్డీఏతర కూటమికి మద్దతివ్వాలని కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా జగన్ను సోమవారం కోరారు. అయితే ఏ విషయమైనా ఫలితాలు వచ్చిన తర్వాతే చెబుతానని జగన్ స్పష్టం చేశారు.